32 కెమెరాస్ ఇంకా 18 పెడతారు కదా తర్వాత ఇక్కడ నుంచి పంజాని కనెక్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ గంగో పలమలు కూడా కనెక్ట్ చేస్తే అక్కడ కొంచెం కంట్రోల్ ఎవరు తప్పించుకోకూడదు. రాత్రి పగలు పోలీసులు లేకుండా ఇది ఉంది మాకు వెనక్కి పోయి అంటే ముందు అయితే సరే కనపడకుండా ఉంటుంది. ఇన్విజిబుల్ పోలీసింగ్ అంటారు ఈ అన్ని చోట్ల కెమెరా వస్తే మాత్రం ఇన్విజిబుల్ పోలీసింగ్. బట్ దీని వల్లనే మీరు చాలా సేఫ్ గారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు ఇన్విజిబుల్ పోలీస్ బట్ విజిబుల్ ఇన్విజిబుల్ పోలీసింగ్ అంటా ఉంటారు. వెంకట కూడా పోలీసు బట్ ఏదైనా జరిగితే ఇమీడియట్లీ రావాలని అన్ని చోట్ల క్లియర్ గా ఉంటదా అది బాబు అన్నిటి అన్ని కెమెరాస్ పెట్టి వంద అది మొత్తం అన్ని బాగుంటే బాగుంటుంది దండపల్లి పెట్టి బైపాస్ మొత్తం నాలుగు. అసలు ప్రాబ్లం ఏంటంటే మెయిన్ కట్టించడం ప్రాబ్లం కాదు, ఇవి ఒక 2-3 వీక్స్ తర్వాత మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పటికైనా చెప్పి అది చేసేస్తాము. ఈరోజు గంగవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ గంగవరం పోలీస్ ఇనిషియేటివ్లో కొత్తగా కమాండ్ అండ్ కంట్రోల్ ఈ గంగవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సార్ వచ్చేసి ఇనాగ్రేట్ చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సీసీటీవీ కెమెరాస్ 32 సీసీటీవీ కెమెరాస్ మనం ఒక 5 కిలోమీటర్ రేడియస్లో ఇన్స్టాల్ చేశాము. ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆనరబుల్ సీఎంస్ గైడ్ లైన్స్ ఇన్విజిబుల్ పోలీసింగ్ బట్ విజిబుల్ పోలీస్ అని చెప్పి. సో అంటే ఎక్కడ కూడా పోలీస్ కనపడకుండా ఉంటారు బట్ ఏదైనా జరిగితే ఇమీడియట్లీ వచ్చేస్తారు. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద సీసీటీవీ కెమెరాస్. ఆ భాగంగా ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఇదన్నీ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ ద్వారానే ఇది పాసిబుల్ అయింది. సో ఐ థ్యాంక్ ద పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ సీసీటీవీ కెమెరా ఇనిషియేటివ్స్. ఇన్ అడిషన్ టు దిస్ రోడ్ సేఫ్టీ భాగంగా మనం కొత్తగా ఎల్ఈడీ బోర్డ్స్ కూడా కింద వెళ్ళి మనం ఇనాగ్రేట్ చేస్తాము. అది కూడా టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. మనకి మేజర్ హైవే కాబట్టి బెంగళూరు టు తిరుపతి హైవే, తర్వాత ఇక్కడ కుప్పం టు అనంతపూర్ హైవే, ఈ మేజర్ హైవేస్ ఈ ప్రాంతంలో వెళ్తాయి కాబట్టి వినూతంగా అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. నైట్ మీరు 2-3 రోజులు చూస్తారు ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. ఎల్ఈడీ బోర్డ్స్ మనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ఎస్డిపిఓ బలంనేర్, సిఐ గంగవరం, ఎస్ఐ గంగవరం టు టేక్ దిస్ ఇనిషియేటివ్. ఇంతకు ముందు కూడా తర్వాత కూడా విల్ టేక్ ఇనిషియేటివ్స్. తర్వాత ఈ అన్ని ఇనిషియేటివ్స్లో ప్రజల నుంచి ఇంకా మనం కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అది బిస్కెట్ అది కూడా అడిగారు సార్, మినిస్టర్ మనకు తెలుసు సార్. ఒక 4 లక్షల ప్రాజెక్ట్ సార్, ఇంకో 18 కెమెరాలు రెడీనా?
అన్నా అల్లమనేరు మున్సిపాలిటీ పట్టణ పరిధిలో మొత్తం కూడా 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం. ఇది దీనివల్ల పట్టణంలో ఏదైనా అనుకోనటువంటి సంఘటన జరిగినా లేదంటే ఎక్కడైనా మరి థెఫ్ట్ జరిగినా దాన్ని ఇమీడియట్గా ఛేదించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కంటిన్యూగా మానిటర్ చేస్తుంటారు కాబట్టి ఎక్కడ ఏ విషయం పైన కూడా రోడ్ సేఫ్టీ పైన కానీ మిగతా ఎక్కడ ఏ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా కూడా వాటిని ఇమీడియట్గా ట్రేస్ చేసి ఛేదించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో కూడా చిత్తూరు జిల్లా పోలీసు ప్రత్యేకంగా కూడా మా సబ్ డివిజన్లో బంగారుపాళెంలో ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. అంటే అతి పెద్ద దొంగతనం అది. అంటే అక్కడి నుంచి ఎక్కడ వైజాగ్ నుంచి కూడా వాళ్ళు వెనకనే చేసేసి మరి అక్కడ వాళ్ళు తీసుకుపోతా ఉండేటువంటి బంగారాన్ని దాదాపు 7-5 కేజీస్ గోల్డ్ తీసుకెళ్ళిపోతే ఇమీడియట్గా కూడా దాన్ని ఛేదించి మళ్ళీ కూడా మొత్తం వెనక్కి తీసుకొచ్చి గోల్డ్ అంతా కూడా బంగారాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి జరిగిందంటే వీటన్నిటికీ కూడా మూలము వీళ్లకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ సీసీ కెమెరాల వల్లనే. వీటిని జాగ్రత్తగా ప్రజలందరూ కూడా ఇది ప్రజల ఆస్తి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఓ పోలీసుదే కాదు ప్రజలందరిది కూడా అని నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే అవన్నీ కరెక్ట్గా ఉంటే మన భద్రతకు మన సేఫ్టీకి ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. ఆ రకంగా అదేదో పోలీసు వాళ్ళు పెట్టారులే మనకెందుకులే అని మనం అనుకుంటే అది రేపు మనకే నష్టం జరుగుతుంది, మనకే ఇబ్బంది అన్యాయం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పోలీస్ అనేది కూడా ఎక్కడి నుంచినో ఊడి పన్నోళ్ళు కాదు, వాళ్ళు కూడా మనతో కలిసి ఉండేటువంటి మనుషులుగానే ఈ మధ్య ఎక్కువగా కూడా పోలీస్ వారు ప్రజలతో మమేకమై కలిసిపోయి చేసేటువంటి ప్రయత్నాలు గత కొంతకాలం నుంచి కూడా జరుగుతూ ఉండేది. దీనివల్ల పోలీస్ అంటే గతంలో ఒక భయం ఉండేది, ఒక భీతి ఉండేది. అటువంటిది పోగొట్టుకొని ఈరోజు ప్రజాసేవ కోసమే పోలీసు ఉంది, ప్రజలను రక్షించడానికే పోలీసు వ్యవస్థ ఉంది. అటువంటి పోలీసు వ్యవస్థను మనం కూడా గౌరవించుకుంటూ మనం ఏదైతే ఈ యొక్క సిస్టమ్స్ అన్నీ కూడా పెట్టారో వాళ్ళు మరి చట్టానికి లోబడి ఏ రకంగా మనము మసులుకోవాలా, చట్టానికి లోబడి ఏ రకంగా మనం ఉంటే మనకు భద్రత కలుగుతుందనే దానిపైన కూడా ప్రజల్లో అవగాహన పెంచాలి. అవగాహన పెంచడానికి కూడా ఈ మధ్య పోలీసు యంత్రాంగం కృషి చేస్తుంది. సోలార్ చాలా కష్టం. మళ్ళీ తోసేది సార్.